सेवा कार्यक्रमालो सहाय फाउंडेशन एल्लप्पुडू मुंदु उंटुंदनि सहाय फाउंडेशन प्रेसिडेंट उस्मान बाषा अन्नारु। सहाय फाउंडेशन सेवा कार्यक्रमंलो भागंगा पेद कुटुंबालकु चेंदिन गर्भिणी स्त्रीलु वृद्ध महिळलु विकलांगुलु इब्बंदुलु पडकुंडा उचित आटो सर्वीस नु पेडन एस्ऐ मुरळी चेतुल मीदुगा प्रारंभिंचारु। प्रेसिडेंट उस्मान बाषा मात्लाडुतू सहाय फाउंडेशन चेस्तुन्न कार्यक्रमालकु विशेष स्पंदन लभिस्तुंदनि अन्नारु। एस्ऐ मुरळी मात्लाडुतू करोना मोदटि वेव् रेंडो वेव్లలో సహాయ ఫౌండేషన్లతో కలిసి పనిచేశానని ప్రజలకు ఏదైతే అవసరమో సహాయ ఫౌండేషన్ అదే చేస్తుందని సహాయ ఫౌండేషన్ సేవలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన అన్నారు। ఈ ఆటో ఏర్పాటుకు తనవంతు సహకారాన్ని అందించిన సహాయ ఫౌండేషన్ సభ్యుడు రౌతుల ప్రసాద్ను ఎస్ఐ మురళితో పాటు సహాయ సభ్యులు అభినందనలు తెలిపారు। ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మెట్ల చిన్న 16వ వార్డ్ ఇన్చార్జ్ మల్లిక్ బట్టా దుర్గశంకర్ ఉమ్మిటి బసవ ముత్యాల పండు జీవన్ అన్నవరం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు సహాయ ఫౌండేషన్ వారు మరి డాక్టర్ల సందర్భంగా పిలిచి మరి గర్భిణీ స్త్రీల కోసం సహాయక ఆటోని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది। సహాయ ఫౌండేషన్ గత నేను వచ్చిన 3 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు సహాయ కార్యక్రమంలో ముందుంటూనే ఉంటారు। కరోనా సమయంలో నేను 2 సంవత్సరాలు కలిసి పని చేసిన వాళ్ళతో ఎప్పుడూ కూడా కరోనా సమయంలో ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా పెడన పట్టణంలో ఈ సరిహద్దుల్లో కూడా వారు సేవలు అమ్మవు ఎందుకంటే నేను కలారా నాతో పాటు వాళ్ళతో పాటు నేను ఉన్నాను కనుక సేవలు పేదల కోసం కానీ ఇబ్బందుల్లో ఉన్నారు కోసం కానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా కూడా వాళ్ళు సాయం చేస్తారు। ఎప్పుడు కూడా పేదల కోసం కానీ ఇబ్బంది పడే వాళ్ళ కోసం కూడా ఏదో ఒక ఏర్పాటు చేస్తూనే ఉంటారు వాళ్ళు। కరోనా టైంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం దానికి వెహికల్ ఏర్పాటు చేయడం అలాగే ఇప్పుడు గట్టిన రోజు జరుపుకుంటున్న మన పెడన ఎస్ఐ గారు మా సహాయ ఫౌండేషన్ గౌరవ సభ్యులు మరి ఎస్ఐ మురళి గారు మరి మా సహాయ సభ్యులు ఆయన చేతుల మీదగా ఈ రథాన్ని ఒప్పించేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మరి ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయని తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పేద ప్రజల ఉన్నతి కోసం అభ్యున్నతి కోసం సహాయ ఫౌండేషన్ అలవేళల కృషి చేస్తుందని అందరి సహాయ సహకారాలతో జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు। పెడనలో అందరి సహాయ సహకారాలతో జిల్లా అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు। నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికను తమ నివాసంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన పలువురు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి అభినందించి దసరా శుభాకాంక్షలు తెలిపారు। బంటుమిల్లి మండలంలో కనకదుర్గమ్మ అమ్మవారు దసరా వేడుకలలో రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు। ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి దసరా వేడుకలలో ఆఖరి రోజైన రాజరాజేశ్వరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు। బంటుమిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా ఆలయమునందు దసరా నవరాత్రి ఆఖరి రోజు సందర్భంగా దుర్గమ్మ ఆలయంలో భక్తులతో కిటకిటలాడాయి। బంటుమిల్లి దుర్గా కాలనీనందు ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహం పొందారు। కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఆలయం కమిటీ సభ్యులు అనేక చర్యలు తీసుకున్నారు। సాయంత్రం దుర్గమ్మ ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గరికపాటి మోహన్ రావు తెలిపారు। గ్రామములో కొలువై భక్తుల విశేష ఆయమానంతో భక్త దొరుకుతుంది। ఏ రోజు చూసినా 2000 మంది జనం తక్కువ రావట్లేదు। అమ్మవారు కొలుస్తున్నారు, మొక్కుబడులు తీర్చుకుంటున్నారు। అమ్మవారు వారిని వారికి మరి సల్ల కాపాడి కోరుతున్నాం। ఈరోజు రాత్రి 7 గంటలకు అమ్మవారి కళ్యాణ రంగరంగ వైభవం జరుగుతుంది। కళ్యాణంకి వచ్చిన ప్రతి ముత్తైదుకు పసుపుకుంకుమ జాకెట్లు ఇవ్వబడును। ఆడ మగ చిన్న పెద్ద అందరికీ లడ్డు ప్రసాదాలు ఇవ్వబడును। ఈరోజు భారీ వైభవంగా ఉంటుంది। బంటుమిల్లి మండలం కొమ్మారెడ్డి హైస్కూల్ విద్యార్థి తన ప్రతిభను చాటుకున్నాడు। కొమ్మారెడ్డి హైస్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న సిహెచ్ గణేష్ భరద్వాజ్ విద్యార్థి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రూరల్ ఐటీ క్విజ్ ఫైనల్ కాంపిటీషన్లో ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా కొమ్మారెడ్డి ప్రిన్సిపల్ కొమ్మారెడ్డి కిషోర్ మాస్టర్ విద్యార్థి గణేష్ భరద్వాజ్ను బుకే ఇచ్చి అతను అభినందించారు। ఈ సందర్భంగా కిషోర్ మాస్టర్ మాట్లాడుతూ ఇటువంటి కాంపిటీషన్లు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులను ప్రోత్సహించినట్లు ఉంటుందని ఆయన అన్నారు। రూరల్ ఐటీ క్విజ్ అనేటువంటి కాన్సెప్ట్తో లేటెస్ట్ టెక్నాలజీ మీద క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు స్టేట్ వైడ్గా।
దానిలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రిలిమినరీ రౌండ్ అక్టోబర్ 5వ తారీఖున దానిలో నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళనే ఫైనల్ రౌండ్కి ఎంపిక చేశారు. ఈ ప్రిలిమినరీ రౌండ్లో మా పాఠశాల నుండి 5గురు విద్యార్థులు పాల్గొన్నారు. దానిలో చిరంజీవి సిహెచ్ గణేష్ భరద్వాజ్ ఫైనల్స్కు ఎంపికై రేపు అక్టోబర్ స్టడీంగ్ 10th స్టాండర్డ్ ఇన్ కొమ్మారెడ్డి హై స్కూల్ బంటుమిల్లి. ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద స్టేట్ ఫైనల్స్ ఆఫ్ రూరల్ ఐటీ క్విజ్ విచ్ విల్ బి హెల్డ్ ఆన్ 22nd అక్టోబర్ ఇన్ ఎ వర్చువల్ మేనర్. ఆల్ ద టీచర్స్ అండ్ అవర్ డైరెక్టర్ సార్ అండ్ ఎస్పెషల్లీ మణికంఠ సార్ హెల్ప్డ్ మీ అండ్ సపోర్టెడ్ మీ ఎ లాట్ టు అచీవ్ దిస్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద రూరల్ ఏరియా స్టూడెంట్స్ టు ప్రూవ్ దేర్ టాలెంట్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్డ్ మీ ఎ లాట్. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మెంబర్స్ హూ ఎంకరేజ్డ్ మీ. పెడనలో ఇద్దరు దివ్యాంగ దంపతులు చేస్తున్న సేవను పలువురు కొనియాడారు. పెడనలో ఇద్దరు దివ్యాంగ దంపతులు అయి ఉండి సేవ చేస్తున్న మల్లికార్జునరావు చౌడేశ్వరి దంపతులను 21వ వార్డు కౌన్సిలర్ పిచ్చుక సతీష్ అభినందించారు. పిచ్చుక మృత్యుంజయరావు వర్ధంతి సందర్భంగా అతని కుమారుడు 21వ వార్డు కౌన్సిలర్ పిచ్చుక సతీష్ పట్టణంలోని అమ్మ ఫౌండేషన్లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళు ఒకరి చేత చేయించుకోవాల్సిన పరిస్థితి సమాజం ఆలోచించే ప్రకారంలో కానీ వాళ్లే 10 మందికి సహకరిస్తూ చేయూతగా ఉంటూ వాళ్ళ జీవితం ధన్యం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని చెప్పి కోరుకుంటూ మా నాన్నగారు కీర్తిశేషులు పిచ్చుక మృత్యుంజయరావు గారి తిథి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి వచ్చే వృద్ధులందరికీ కూడా అన్నదానం వాళ్ళ చేతుల మీద చేయడానికి నేను సంకల్పించడం జరిగింది. ఈ అవకాశం నాకు లభించింది. వారి కుమారుడైన సతీష్ గారు మన అమ్మ పుట్ ఫౌండేషన్లో వృద్ధమాతలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తాతగారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన నన్ను చాలా ఇదిగా పలకరించేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆయన చిన్ననాటి ఆయన ఆరంభించినటువంటి ప్రతిదీ కూడా నాతో చెప్పుకునేవాళ్ళు. రోజు తాతగారు నేను మీట్ అవుతుంది జరిగేది. ఒకవేళ ఒక రోజు నేను వెళ్ళకపోతే ఆయన మళ్ళీ నన్ను గుర్తు పెట్టుకుని నిన్న రాలేదండి అని అడిగేవాళ్ళు. చాలా మంచి వ్యక్తి. నిజంగా ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే సతీష్ గారు కూడా మరి పేద ప్రజలకి ఎంతో సేవ చేస్తూ అలాగే మా అమ్మ ఫుడ్ ఫౌండేషన్కి ఎన్నోసార్లు మరి సహాయపడటం జరిగింది. అలాగే సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సహాయ ఫౌండేషన్ కార్యాలయంలో శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ ఫౌండేషన్ అధ్యక్షులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ అబ్దుల్ కలాం పేద ఇంట్లో పుట్టిన గొప్పవారు అన్నారు. పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతి వరకు ఎదిగి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన ఆదర్శప్రాయుడు అన్నారు. శాస్త్రవేత్తగా, ప్రజా రాష్ట్రపతిగా, విద్యాభిలాషిగా పేరు తెచ్చుకున్న కలాం జన్మదినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ పీటీఎల్ఏ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కాగిత శంకర సాంబశివరావు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో అబ్దుల్ కలాం అగ్రగణ్యులు అన్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన కలాం కుల మతాలకు అతీతంగా పెరిగినటువంటి వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు వాలంటీర్ దుర్గాబాబు, సహాయ ఫౌండేషన్ టైలరింగ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కళ్యాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి రామేశ్వర క్షేత్రంలో ఆయన ఉంటూ ఆ క్షేత్రం యొక్క అడుగుజాడల్లోనే పెరిగి మరి మతాలకి అతీతంగా మరి ఉండి అదే విధంగా పెరిగినటువంటి వాతావరణంతో ఉన్నటువంటి వ్యక్తి మరి అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి భగవద్గీతను కూడా ఎప్పుడు పఠిస్తూ ఉండేవాడు. అనేక ప్రసంగాల ద్వారా కూడా ఆయన తన ఆ విషయాలను తెలియజేశారు. అబ్దుల్ కలాం గారు వేద కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ స్థాయి నుంచి రాష్ట్రపతిగా వరకు కూడా ఉన్నత స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి. అబ్దుల్ కలాం గారు మరి తిరుచాపల్లిలో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మొట్టమొదటిగా ఫిజిక్స్ లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత మరి ఇస్రోలో మన భారతదేశానికి మరి ప్రఖ్యాతిగా సహాయ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒక మహామత వ్యక్తి
ఒక గొప్ప ఆలోచన విధానం. అంటే సమాజానికి ఏదైతే అవసరమో మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఒక మంచి ఇస్రో ఒక వ్యవస్థని ఏర్పాటు చే ఒక వ్యవస్థలో మంచి ఒక మంచి ఫలితాన్ని సాధించాలని చెప్పి ఒక శాస్త్రవేత్తగా మంచి సక్సెస్ అయినటువంటి వ్యక్తి మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అంతేకాకుండా అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అంటే మరి ఐక్యరాజ్య సమితి ఈరోజు మరి ఆయన జయంతి రోజున అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించడం అంటే మరి ఆయన ఒక చదువుకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారనేది మనందరం ఒకసారి గమనించాలి. విజయదశమి సందర్భంగా పలు దేవాలయాలలో అమ్మవారికి భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరాసపేటలోని కనకదుర్గాదేవి ఆలయంలో చప్పిడి రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో కాలంగా ఆచారంగా వస్తున్న సార సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. 9వ డివిజన్ కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ తమ కుటుంబం తరపున అమ్మవారికి సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు భక్తులు పాల్గొన్నారు. మనం పండుగ జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో చప్పిడి రామకృష్ణ గారి ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న ఈ దుర్గమ్మ తల్లి వారి సన్నిధానమున రామశెట్టి చంటి గారు, మా వాణిశ్రమ గారు ఈరోజు 9వ వార్డు వారి యొక్క కార్పొరేటర్ గారుల ఆధ్వర్యంలో గతంలో 30 ఏళ్ళ నుంచి వారి తండ్రి గారు నిర్వహిస్తున్న ఈ యొక్క చప్పిడి వారి అమ్మవారికి కుటుంబం ప్రతి సంవత్సరం కూడా చీరా జాకెట్ ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కుటుంబంలో సమస్య వచ్చి ఆ బాధ్యతను ఆ మాధవరావు గారి కుమార్తె అయిన వాణిశ్రీ గారు బాధ్యత తీసుకుని ఈ సంవత్సరం అమ్మవారికి చీరా జాకెట్ నైవేద్యంగా సమర్పించడం జరిగింది. ఈ యొక్క పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దసరా నవరాత్రులు 8 రోజులు పూర్తి చేసుకొని 9వ రోజు ఆ కనకదుర్గమ్మ తల్లి, ఆ కాళికాదేవి సత్యపాఠము పురవీధుల్లో ఆ కనకదుర్గమ్మ తల్లి ఊరేగుత జమ్ము కొట్టుకుంటాం పరాసపేటలో జరుగుద్ది. అదేవిధంగా గత 250 సంవత్సరాల క్రితం నుంచి సప్పుడోళ్ళు పుట్టింటోళ్ళు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి, కాళికాదేవికి, మోలసమ్మవారికి. రెండోది కమ్మిలి మాధారావు గారు పుట్టింటి వారు కమ్మిలి మాధారావు గారు. పాతరామన్నపేటలోని కనకదుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా దేవాలయంలోని శక్తి పటాన్ని దేవరప్రసాద్ కుమార్తె సాయి పశ్యంతి కట్టుకొని పురవీధులలో ఊరేగింపు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బందరు శక్తి పటాల ఊరేగింపు ప్రారంభం అయినప్పటి నుండి ఒక మహిళ శక్తి పటాన్ని కట్టుకోవడం ఇదే ప్రథమం కావడం విశేషం. విజయదశమి సందర్భంగా దేవాలయాలలో పలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఐదు ఐదు ఐదు
మచిలీపట్నం ముస్తాఖాన్పేటలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలోని దేవీ నవరాత్రులు భాగంగా అమ్మవారికి పసుపు ఆడిపు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రులు చివరి రోజు అయిన దసరా రోజున అమ్మవారికి భక్తులు పసుపు ఆడింపు కార్యక్రమం జరుపుతున్నారు. కొంతమంది భక్తులకు అమ్మవారి రూపంలో వచ్చి నాట్య రూపం చేస్తుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.